రాష్ట్ర ప్రభుత్వం నూతన ఇసుక పాలసీని తీసుకొచ్చింది. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని జేపీ గ్రూప్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడంతో జిల్లాలో ఉన్న ఆయా రీచ్లలో కంపెనీ కార్యకలాపాలకు సిద్ధమవుతున్న తరుణంలో దీనిని సాకుగా చూసుకుని కొంతమంది అక్రమార్కులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా పీకన్నవరం మండలంలో స్థానిక శాసనసభ్యుడు కొండేటి చిట్టుబాబు ఆధ్వర్యంలో ఇసుక రీచ్లను ప్రారంభించారు. ప్రభుత్వ నిబంధనలు సైతం తుంగలోకి తొక్కి ఫిషర్మ్యాన్ సొసైటీల ద్వారా ఇసుకను పడవల ద్వారా తీసుకువచ్చి అధిక ధరకు విక్రయాలు జరుపుతుండటంతో టీడీపీ శ్రేణులు స్థానికులు ఇసుక విక్రయాలను అడ్డుకుని ఇక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా రీచ్లను ఎలా ప్రారంభించారని ప్రశ్నించారు. నేను వచ్చి రెండు రోజులు అవుతాయి నా దీని లోపల వచ్చి బయట రాలేదు అదనంగా రెండు వందలు పాఠాన్ని వసూలు చేసేసారు ఈ రోజు కూడా అలాగే వసూలు చేశారు కలర్లు బాగుపడుతున్నారు పాప పంచేశ్వరికి ఏమి ఉంటలేదు కనీసం కాగిత మొక్క లేకుండా ఆమె ఎమ్మరావు ఇచ్చారని చెప్పేసి బొంగు బొంకెత్తండి ఎమ్మరావు కోపం వచ్చేసినట్టు నలదండి పంపించి వేమ అంటారు వేమ దగ్గర పనిచేసి చూడా అక్రమ ఇసుక వ్యాపారం అక్రమ ఇసుక వ్యాపారం లోడ్ చేసేటక్కదు 2300 రూపాయలు 2 రూపాయలు మీరు లోడ్ చేసేటక్కదు బాగా లోడ్ చేసేటక్కదు తూకం వేసి ఇవ్వాలి మీరు లోడింగ్ చేసేటాక లోడ్ లోడింగ్ ఛార్జీలు వేరేగా తీసుకుంటారా మీకు ఏముంది మీకు ఒకసారి దగ్గర సంబంధించింది మీ జీవో అంటే మేము దాని గుడి మాట్లాడడం శాసనసభ్యులు ఇసుక ర్యాంప్ ఓపెన్ చేయడం జరిగింది గవర్నమెంట్ రేట్ ప్రకారం ఒక ట్రాక్టర్కి 2812 రూపాయలు వసూలు చేస్తూ బయట దళారులు ఉండి మరి బాటా రేట్లు అని చెప్పి 300 400 200 కూడా వసూలు చేయడం జరిగింది. దాని మీద మండల తెలుగుదేశం పార్టీ యావత్తు ఇక్కడికి వచ్చి మరి నిరసన తెలియజేయడం జరిగింది. గతంలో రూల్స్ చూసినట్లయితే అక్యురేట్కి 500 మీటర్ల లోపల ఇసుక తీయకూడదని శాస్త్రవేత్తలు టెక్నీషియన్స్ ఇరిగేషన్ అధికారులు నిర్ణయించడం గతంలో డిఎస్ పాలనలో రేవిచ్చి అక్యురేట్కి దూరంగా ఇసుక తీయడం జరిగింది. అటువంటి ఆర్డర్ని సాంకేతిక నిపుణుల యొక్క పరిజ్ఞానాన్ని తుంగలో తొక్కి ఆనగట్టు పక్కనే 500 మీటర్ల లోపలనే ఇసుక రేవులు ఇచ్చి మరి అక్యురేట్ని ప్రమాదకరమైన పరిస్థితి తీసుకెళ్తున్నారు అధికారులు. కాబట్టి ప్లస్ అధిక రేట్లు వసూలు చేస్తున్న బయట వాళ్ళని కూడా నిరోధించడం జరిగింది. ఎవరైనా సరే ఎక్కువ వసూలు చేసినా మరి కాటా ప్రకారము వారికి సామాన్యులకి 4.5 టన్నుల ట్రాక్టర్ మీద సరిపెట్టవలసిన బాధ్యత ఉంది. కాబట్టి మరి 8 వేల దగ్గర ఉన్న ఆధారాలు ఏంటని కానీ పత్రాలు కానీ వీళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు కానీ చూపించమంటే ఏమీ లేదు. వీళ్ళు ఎవరో తెలియదు, ఎవరు తెస్తున్నారో ఇస్తే తెలియదు. మరి చాలా దారుణమైన దయనీయమైన పరిస్థితులు ఇక్కడ దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. సొసైటీకి సంబంధించిన అనుమతులు తహసీల్దార్ గారి కార్యాలయం బట్టి ఎటువంటి ఇవ్వడం జరగలేదు. వారు పెట్టుకున్న అర్జీని కలెక్టర్ వారికి మేము తదుపరి చర్యలు మొత్తం పంపించడం జరిగింది. వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే మేము నడుచుకుంటాం. ప్రస్తుతం ఇసుక సంబంధించినంతవరకు జేపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారితే గవర్నమెంట్ వారికి అప్పచెప్పింది. వారి ఆధ్వర్యంలో జరగాలి తప్ప ప్రస్తుతం మాకు కూడా ఎటువంటి అనుమతులు ఇచ్చే అధికారం అయితే లేదు. కలెక్టర్ గారు చెప్పిన విధంగానే మేము నడుచుకుంటాం. అప్పటి వరకు ఎటువంటి అనుమతులు ఇవ్వడానికి వీలు లేదు. కాబట్టి మేము ఎటువంటి